నమస్తే నేను కేశ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పార్టీల మధ్య స్పష్టత కూడా వస్తున్నటువంటి పరిస్థితి తెలుగుదేశం జనసేన పార్టీ అధినేతలు ఇప్పటివరకు ఒక స్పష్టతతో స్పష్టమైన వైఖరితో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారని చెబుతూ వచ్చారు అయితే ఇప్పుడు దానికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ను కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా నూట పద్దెనిమిది నియోజకవర్గాలకు సంబంధించి ఒక అండర్స్టాండింగ్ రెండు పార్టీలు కూడా అనౌన్స్ చేసింది తొంభై తొమ్మిది మంది అభ్యర్థుల జాబితాతో రెండు పార్టీలు కూడా లిస్టును రిలీజ్ చేసినటువంటి పరిస్థితి మిగిలిన పంతొమ్మిది సీట్లకు సంబంధించి జనసేన తన ప్రకటించాల్సినటువంటి పెండింగ్ లో ఉంది ఇక బీజేపీ వస్తుందా రాదా అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టి ఎవరికి వారుగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఈ కూటమియం కాకినాడ పార్లమెంటరీ స్థానం పరిధిలో ప్రస్తుత బలాబలాలు ఏంటి జనసేనకి ఎన్ని సీట్లు వచ్చాయి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలపైన ఎక్కువ ఫోకస్ పెడతానని పదే పదే చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ దానికి తగ్గట్టుగా సీట్లు రాబట్టుకోగలిగారా అలానే తెలుగుదేశం పార్టీ తన పట్టుని వదులుకుంటుందా ఈ విషయంలో అనేటువంటి అంశాలను ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి చర్చ అయితే ఇది కాకినాడ పార్లమెంటు స్థానం పరిధిలో జరిగినటువంటి అంశంగా మనం చూడాల్సింది ఈ పార్లమెంటరీ స్థానం పరిధిలో తొంభై ఏడు సీట్లు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏడు సీట్లలో ఎవరెవరికి ఎన్ని సీట్లు ఉన్నాయో ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధికారికంగా మూడు సీట్లకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించేసింది ఇది టీడీపీ కోట మూడు సీట్లు అంటే ముగ్గురు అభ్యర్థుల్లో స్పష్టత వచ్చేసినట్టే ఇక జనసేన పార్టీ ఒక అభ్యర్థికి సంబంధించినటువంటి ప్రకటన చేసింది ఇది జనసేన కోట అంటే ఓవరాల్గా రెండు పార్టీలు కలిపి నాలుగు సీట్లకే స్పష్టత ఇచ్చినటువంటి పరిస్థితి మూడు సీట్లు పెండింగ్లో పెట్టినటువంటి పరిస్థితి అంటే ఇక్కడ చూస్తే కనుక తుని నియోజకవర్గం యనమల రామకృష్ణుడు సొంత నియోజకవర్గం యనమల దివ్యకి ఈ సీట్ను కేటాయించింది తెలుగుదేశం పార్టీ పార్టీ సీనియర్ లీడర్ కాబట్టి వాళ్ళ వంశానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి ఇక పెద్దాపురం నియోజకవర్గం మోస్ట్ కాంప్లికేటెడ్ నియోజకవర్గం అనుకున్నారు ఖచ్చితంగా పొత్తులో భాగంగా జనసేనకి ఈ సీటు కేటాయించేటువంటి అవకాశం ఉందనుకున్నారు వాస్తవానికి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి సో సిట్టింగ్ స్థానానికి సిట్టింగ్ నాయకుడికే జై కొట్టినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఇక జగ్గంపేట జ్యోతుల వెంకటప్పారావు అంటే జ్యోతుల నెహ్రూ గారికి సంబంధించినటువంటి సీట్ ఇది కేటాయించింది ప్రస్తుతం ఆయన ఓడిపోయినటువంటి నాయకుడు అయినప్పటికీ కూడా సీనియర్ లీడర్గా టీడీపీ ఆ లీడర్కి ఒక గౌరవం ఇచ్చినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది అక్కడ ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్ కూడా ఆ ఏరియాలో ఆ సీటు కేటాయించడం వల్ల కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ని గుత్తాధిపత్యంలోకి తీసుకోవాలంటే కనుక ఆ నిర్ణయం అవసరం అలానే జనసేన పార్టీ ఇక్కడ ఒక సీటు అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి కాకినాడ రూరల్ నియోజకవర్గం పంతం నానాజీని అభ్యర్థిగా ప్రకటించింది ఇది పీఆర్పి సమయంలో కూడా జనసేన పార్టీ సీట్ అయింది ఎందుకంటే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ నుంచి కురసాల కన్నబాబు మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ గుర్తుపైన గెలుపొంది ఆయన మంత్రి కూడా అయ్యారు మొదటి దఫా మంత్రివర్గంలో కన్నబాబు ఉన్నారు సో మొదటి నుంచి కూడా ఈ సీటు పైన జనసేన పార్టీ అనేక సందర్భాల్లో ప్రకటనలు చేసినటువంటి పరిస్థితి ఉంది అనుకున్నట్టుగానే పంతం నానాజీకి ఈ టికెట్ కేటాయించారు ఈసారి ఎన్నికల్లో ఆయన ఖచ్చితంగా విజయబావు ఎగరేస్తారనేటువంటి ధీమాతో ఉన్నారు అయితే పెండింగ్లో పెట్టినటువంటి ఈ మూడు స్థానాల పరిస్థితి ఏంటి పిఠాపురం ప్రతిపాడు అలానే కాకినాడ అర్బన్ ఈ నియోజకవర్గాల చరిత్ర ఏంటో ఒకసారి మనం సృష్టించేటువంటి పరిస్థితిని ప్రయత్నం చేద్దాం ముందుగా పిఠాపురం నియోజకవర్గం పరిస్థితి చూస్తే కనుక కాకినాడలో చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం పిఠాపురంలో గతంలో ప్రజారాజ్యం పార్టీ విజయ బావుట ఎగరేసినటువంటి నియోజకవర్గం ఇది రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్లో వంగ గీత ప్రజారాజ్యం పార్టీ తరపున గెలుపొందినటువంటి నియోజకవర్గం ప్రస్తుతం ఆమె కాకినాడ ఎంపీగా వైఎస్ఆర్సీపీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు ఇక ఈ రెండు స ఈ హిస్టరీని ఒకసారి మనం ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే కనుక రెండు వేల తొమ్మిదిలో జరిగినటువంటి ఈక్వేషన్స్లో వంగ గీత ఇక్కడ నలభై ఆరు వేల ఓట్లు దక్కించుకున్నారు వెయ్యి ముప్పై ఆరు వేల వెయ్యి ముప్పై ఆరు ఓట్ల తేడాతో ఇక్కడ బావుట ఎగరేసినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎస్వి ఎస్ఎన్ వర్మ ఇక్కడ ఓటమి పాలయ్యారు కేవలం వెయ్యి ఓట్ల తేడాతో ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ముద్రగడ పద్మనాభం గారు పోటీ చేశారు చాలా కీలకమైనటువంటి కాపు నేత ఆయన మూడో స్థానానికి పరిమితమైనటువంటి పరిస్థితి అంటే ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారి హవా కూడా పెద్దగా పనిచేయలేదని మనం చెప్పాల్సి ఉంటుంది ప్రజారాజ్యం పార్టీ హవా ముందర సో ఇది ప్రజారాజ్యం పార్టీ సంప్రదాయ సీటు కాబట్టి జనసేన పార్టీ కోరేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది అయితే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ చాలా ఈజీగా జరిగినటువంటి ఎలక్షన్స్ ఇంకోటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఈక్వేషన్ తెలుసుకోవాల్సినటువంటి అంశం ఉంది ఇక్కడ రెండు వేల పద్నాలుగులో రెండు వేల తొమ్మిదిలో ఈ వర్మగారు ఓడిపోయారు కదా రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయినటువంటి అభ్యర్థికి ఈసారి టికెట్ రిజెక్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగులో ఉమ్మడి అభ్యర్థిగా బరిలో నిలిపేటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ పీవీ విశ్వని పిక్చర్లోకి తీసుకొచ్చింది ఆయన మూడో స్థానానికి పరిమితమయ్యారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇక వైఎస్ఆర్సీపీ పెండన్ దొరబాబుని ఇక్కడ బరిలో దిప్పింది ప్రస్తుతం ఆయనే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి పిఠాపురానికి సంబంధించినంత వరకు ఆయన యాభై వేల ఓట్లు దక్కించుకున్నారు విచిత్రమైన పరిస్థితి ఏంటంటే వర్మ ఎస్విఎస్ఎన్ వర్మ వర్మ ఇండిపెండెంట్గా బరిలోకి దిగడం ద్వారా తొంభై ఏడు వేల ఓట్లు దక్కించుకున్న నలభై ఏడు వేల ఓట్ల మెజారిటీ ఈ ఈ పివి విశ్వం గారు ఇక్కడ ఏంటంటే కూటమి అభ్యర్థి టీడీపీ రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎలక్షన్స్ మనకు తెలుసు కదా బీజేపీ ప్లస్ జనసేన కూడా బలపరిచినటువంటి అభ్యర్థి మూడో స్థానానికి పరిమితం అయింది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇది ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం రెండు వేల పద్నాలుగు లెక్క ఇది సో రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఇదే ఎస్ ఎస్ఎన్ గారిని అధికారిక అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ప్రకటించింది కానీ అప్పుడు ఓడిపోయినటువంటి పరిస్థితి పెండిన దొరబాబు ఎవరికి వారు విడివిడిగా పోటీ చేశారు కదా అక్కడ ఈక్వేషన్స్ చూడండి ఎలా ఎలా ఎఫెక్ట్ చూపించినో అనేది మనం ఇక్కడ చూడవచ్చు అక్కడ కూటమి అభ్యర్థిగా పెట్టినటువంటి తెలుగుదేశం అభ్యర్థి అంటే అభ్యర్థి వీక్ ఇండిపెండెంట్గా వచ్చినటువంటి వర్మ విజయబావుట అక్కడ వెగరేశారు రెండు వేల పంతొమ్మిదిలో అదే వర్మ అధికారికంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో దిగేటువంటి క్రమంలో అరవై ఎనిమిది వేల ఓట్లకు పరిమితమయ్యారు పెన్నెం దొరబాబు వైఎస్ఆర్సీపీ నుంచి రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటే ఎనభై మూడు వేల పైచులకు ఓట్లు దక్కించుకున్నారు అంటే పద్నాలుగు వేల ఓట్ల మెజారిటీతో దాదాపు పదిహేను వేల ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొద్దారు ఇక్కడ వర్మగారికి గండి కొట్టింది ఏంటంటే జనసేన పార్టీ అభ్యర్థిగా శేషు కుమార్ బరిలో దిగారు ఇరవై ఎనిమిది వేల ఓట్ల ఆమె చీలిక చేసినటువంటి పరిస్థితి అంటే పదిహేను శాతం ఓట్లు పోయినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఆయన ఓటమి పాలయ్యారు ఇక్కడ మెజారిటీ కంటే ఇది డబల్ ఉందన్నమాట సో జనసేన కలిసి వస్తే ఖచ్చితంగా ఇది తెలుగుదేశం గెలుచుకోగలిగినటువంటి సీటు అయితే ప్రజారాజ్యం పార్టీ గెలిచింది కాబట్టి జనసేన మద్దతు ఇచ్చినా కానీ వర్మ ఆ రోజు ఇండిపెండెంట్గా గెలుపొందారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఒక కీలకమైనటువంటి మెలికి ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి సంబంధించి ఒకవేళ ఇది జనసేన కోటాలో కనుక ఈ సీటు కేటాయిస్తే ఉదయ్ శ్రీనివాస్ అని ఒక అభ్యర్థి పేరు బాగా ఎక్కువగా వినిపిస్తుంది బహుశా ఆయన వెరీ క్లోజ్ టు పవన్ కళ్యాణ్ అనేటువంటి మాట వినిపిస్తుంది ఆయన బరిలోకి దిగుతారనేటువంటి చర్చ జరుగుతుంది ఒకవేళ అదే వాస్తవం అయితే ఎందుకంటే సమన్వయ కమిటీల సమావేశాలు జరిగేటువంటి సమయంలో ఈ వర్మగారి వర్గము ఆ శ్రీనివాస్ గారి వర్గం కూడా కొట్లాట్లో దిగిలినటువంటి పరిస్థితి పిఠాపురం నియోజకవర్గంలో ఉంది అందుకనే దీన్ని న్యూట్రలైజ్ చేసేటువంటి క్రమంలో పెండెం దొరబాబు కంటే కూడా ఇక్కడ బరిలో దిగాల్సింది మరొకసారి వంగా గీత అంటే ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎవరైతే అభ్యర్థిగా గెలుపొందారో ఆ అభ్యర్థిని బరిలో దింపేందుకు వైఎస్ఆర్సీపీ ఏర్పాట్లు చేసుకుంది ఇప్పుడు ఈ తరుణంలో ఇక్కడ ఈ నియోజకవర్గాన్ని పిఠాపురం నియోజకవర్గాన్ని జనసేన కేటాయిస్తే కనుక మరొకసారి స్వతంత్ర అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వర్మగారు సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం సో ఇది ఒక పెద్ద కాంప్లికేటెడ్ చిక్కుముడి పిఠాపురం నియోజకవర్గం ఎవరి చేతికి ఇవ్వబోతున్నారు వీళ్ళు వీళ్ళు కొట్టుకొని వైఎస్ఆర్సీపీకి అందించబోతున్నారా అనేది కూటమిలో విస్తృతంగా చర్చ జరుగుతున్నటువంటి అంశం సో దీన్ని వాళ్ళిద్దరే పరిష్కరిస్తారు మనం దీనిపైన మాట చెప్పలేం కాబట్టి పిఠాపురం నియోజకవర్గం పరిస్థితి అది ఇక ప్రతిపాడు నియోజకవర్గం కథ కూడా ఒకసారి మనం చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది ఎందుకంటే ప్రతిపాడు కూడా గతంలో ఉన్నటువంటి పర్ఫార్మెన్సెస్ వైజ్గా చూస్తే జనసేన ప్రజారాజ్యం పార్టీ కొంచెం మంచి కన్సిడరబుల్ ఓటు బ్యాంక్ వచ్చింది ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో పర్వత సత్యనారాయణ మూర్తి తెలుగుదేశం అభ్యర్థి గెలుపొందిరా అయినప్పటికీ కూడా అక్కడ కొంత బలం ఉంది కాబట్టి పెద్దాపురం నియోజకవర్గం కోల్పోయినటువంటి నేపథ్యంలో ప్రతిపాటి ఇవ్వండి అని అడుగుతున్నటువంటి డిమాండ్ ని జనసేన పార్టీ నాయకులు తెరపైకి తీసుకొస్తున్నారు సో రెండు వేల తొమ్మిది ఈక్వేషన్స్లో ఇక్కడ ప్రజారాజ్యం పార్టీ మూడో స్థానంలో ఉంది ఇరవై రెండు శాతం ఓటింగ్ దక్కించుకుంది కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో ఉంది రెండు వేల పద్నాలుగులో ఏంటంటే కూటమి అభ్యర్థిగా మళ్ళీ అదే పర్వత శ్రీరామ్ సత్యనారాయణ మూర్తి బరిలో దిగినటువంటి సందర్భంలో ఆయన ఓటమి పాలయ్యారు జనసేన టీడీపీ బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా ఆయన ఓడిపోయాడంటే బహుశా ఆయన పర్ఫార్మెన్స్ మీద విపరీతమైన వ్యతిరేకత ఉండి ఉండవచ్చు వైఎస్ఆర్సీపీ తరపు నుంచి వరుపుల సుబ్బారావు అంటే ఆయన కాంగ్రెస్ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుని ఓటమి పాలైనటువంటి అభ్యర్థి మూడు వేల ఓట్ల తేడాతో రెండు వేల పద్నాలుగులో కూటమి అభ్యర్థిని ఓడించారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ పర్వత పూర్ణ పూర్ణచంద్ర ప్రసాద్ అక్కడ నుంచి గెలుపొందినటువంటి పరిస్థితి ఇదే వరుపుల రాజా అంటే వరుపుల ఫ్యామిలీకి సంబంధించినటువంటి సుబ్బారావు గారు కొడుకే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో దిగారు ఆయన నాలుగు వేల ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి పరిస్థితి ఇదే విచిత్రమైన పరిస్థితి ఏంటంటే జనసేన పార్టీ అభ్యర్థిగా వరుపుల తమ్మాయి బాబు ఇక్కడ ఆరు వేల ఓట్లు జీల్చారు ఇక్కడ నాలుగు వేల ఓట్ల తేడా ఉంది సో ఆ మార్జినే అక్కడ కొంపముంచినటువంటి పరిస్థితి ఉంది ఈసారి కలిసి కట్టుగా వెళ్తున్నారు కాబట్టి ఇది టీడీపీ మా సీట్ని తీసుకుంటుందా లేదా పెద్దాపురం ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రతిపాటిని త్యాగం చేస్తున్న ఈ క్వశ్చన్ మార్క్ అక్కడ మిగిలిపోయినటువంటి పరిస్థితి ఇక మూడో నియోజకవర్గం మరింత కీలకమైన నియోజకవర్గం కాకినాడ అర్బన్ నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు యాత్రలు చేసిన ప్రతి సందర్భంలోనూ కాకినాడ అర్బన్ చర్చ జరుగుతూ ఉండింది ఎందుకంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఆ ఈక్వేషన్స్ పైన ఎప్పుడు కొట్లాడి నడుస్తున్నటువంటి పరిస్థితి ఇది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా తొమ్మిది వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు అలానే టీడీపీ మూడో స్థానానికి వనమాడి వెంకటేశ్వరరావు పాతిక వేల ఓట్లు మాత్రమే దక్కించుకున్నటువంటి సీట్ ఇది అలానే ప్రజారాజ్యం పార్టీ రెండో స్థానంలో ఉంది ముప్పై ఐదు వేల పైచలకు ఓట్లు దక్కించుకున్నటువంటి అంటే గట్టి పోటీ ఇచ్చింది ప్రజారాజ్యం పార్టీనే రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో కూటమి అభ్యర్థిగా వనమాడి వెంకటేశ్వరరావు బరిలో దిగారు ఆయన గెలుపొందినటువంటి పరిస్థితి ఇరవై నాలుగు వేల ఓట్ల మెజారిటీతో దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఓడగొట్టగలిగారు సో ఇక్కడ కూటమి కలవడం వలన రెండు వేల పద్నాలుగులో అది కలిసి వచ్చింది కానీ రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఈక్వేషన్స్ కూడా మనం ఇక్కడ ఒకసారి పరిశీలనలోకి తీసుకోవాల్సి ఉంటుంది విడివిడిగా పోటీ చేసినటువంటి క్రమంలో వనమాడి వెంకటేశ్వర మళ్ళీ యాభై తొమ్మిది వేల చిల్లర ఓట్లు వచ్చినాయి జనసేన పార్టీ ఇక్కడ ముప్పై వేల ఓట్లు చీల్చినటువంటి పరిస్థితి అంటే జనసేన బీజేపీ టీడీపీ కలిసినటువంటి ఈక్వేషన్స్లో ఇక్కడ కూడా బలమైనటువంటి ఓటు బ్యాంక్ జనసేన పార్టీకి ఉంది ముత్తా శశిధర్ ఇక్కడ పోటీ చేశారు ద్వారంపూడి రెడ్డికి ఇది కలిసి వచ్చినటువంటి పరిస్థితి పద్నాలుగు వేల ఓట్ల మెజారిటీతో గెలుపుంది ఇక్కడ మెజారిటీ చూడండి మెజారిటీకినూ ఈ వేరియేషన్ ఆల్మోస్ట్ డబల్ ఉన్నటువంటి పరిస్థితి ఇంకా ఇక్కడ బీజేపీ బీజేపీ పదిహేను వందల ఓట్లే వచ్చినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ మూడు వేల ఓట్లు వచ్చింది సో ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా పార్టీలు ఆంధ్రప్రదేశ్లో కూడా జాతీయ జనసేన పార్టీ జై భారత్ పార్టీ ఇంకా తెలుగుసేన పార్టీ ఏవేవో పార్టీలు చాలా వచ్చినాయి ఈ పార్టీలు అన్నీ కూడా మనం లెక్కలో తీసుకోలేం కానీ ప్రధానమైనటువంటి మూడు పార్టీల ఈక్వేషన్స్ ప్రకారం చూస్తే కనుక రెండు వేల పంతొమ్మిదిలో ఇది కీలకమైనటువంటి స్థానంగా మనం చూడాల్సి ఉంటుంది సో ఇక్కడ మనం ఎక్కడ కూడా అవకాశాలు కొట్టిపారేసేటువంటి అంశం కనిపించడం లేదు ఇటు పిఠాపురం సీటు కావచ్చు కాకినాడ అర్బన్ సీటు కావచ్చు ఈ రెండింటిలో కనుక ఒకవేళ ఈ రెండు సీట్లు కనుక జనసేన పార్టీ కోరితే ఇచ్చేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటే కాకినాడ పార్లమెంటు సీటును కూడా జనసేన పార్టీకే ఇవ్వబోతున్నట్టుగా ఒక ప్రచారం ఉంది అంటే మూడు పార్లమెంటు సీట్లు ఒకటి మచిలీపట్నం ఒకటి కాకినాడ ఇంకొకటి అనకాపల్లి ఎంపీ స్థానంలో ఎవరు బరిలో దిగుతున్నారనేటువంటి క్లారిటీ ఇంకా జనసేన పార్టీ నుంచి ఇవ్వనప్పటికీ కూడా ఇక్కడ మరొకసారి అదే ఈక్వేషన్ కనిపిస్తుంది నాలుగు సీట్లలో తెలుగుదేశం మూడు సీట్లలో జనసేన పార్టీ బరిలో దిగబోతుందా అనేటువంటి సందేహాలు అయితే ఉన్నాయి అయితే సెకండ్ లిస్ట్ రిలీజ్ అయ్యే వరకు ఈ అంశంపైన మనకు క్లారిటీ రాకపోవచ్చు కానీ పిఠాపురం విషయంలో అలానే కాకినాడ అర్బన్ విషయంలో పట్టుదలలకు వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒకవేళ ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా కనుక వర్మ బరిలోకి దిగితే కొంచెం ఇబ్బంది కూటమికి ఇబ్బందికరమైనటువంటి సీటుగానే దీన్ని మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే ఆ రిజల్ట్ రిపీట్ అయినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అలానే జనసేన పార్టీ నాయకత్వం కూడా అక్కడ బలంగా ఉందా లేదా అనేది కొంత సందేహాస్పదమైనటువంటి అంశం గతంలో పనిచేసినటువంటి నాయకులను కాకుండా శేషు కుమార్ లాంటి వాళ్ళు గతంలో ఇంపాక్ట్ చూపించారు తర్వాత వాళ్ళు నియోజకవర్గానికి దూరంగా జరిగినటువంటి పరిస్థితి ఉదయ్ శ్రీనివాస్ ఇప్పుడు అక్కడ ఫోకస్ పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది సో గ్రౌండ్లో క్షేత్రస్థాయిలో ఈ అభ్యర్థుల బలం ఎంత అనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకమయ్యేటువంటి అంశం సో ప్రాపర్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాతనే రెండు పార్టీల అధినేతలు కూడా ఈ సీట్లపైన ఒక స్పష్టత ఇచ్చేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి